రియాలిటీ ఈ యూనివర్స్ కోసం చాలా మంది సూపర్ హీరోస్ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారు కానీ ఈ రియాలిటీని మార్చేస్తే వాళ్ళ సాక్రిఫైసెస్ కి ఎలాంటి అర్థం ఉండదు అప్పుడు మనం ఒక ప్రిజన్ లో ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు లోగన్ కి కూడా ఇలానే అనిపిస్తుంది ఇప్పుడు లోగన్ కి తెలిసిపోయింది వాండా తన రియాలిటీ ఆల్టరింగ్ పవర్ తో రియాలిటీని మార్చేసిందని ఇప్పుడు ప్రపంచంలో ఎక్స్మెన్స్ లేరు అవెంజర్స్ లేరు ఎవ్రీ సూపర్ హీరో కథాని మర్చిపోయాడు ఒక్క లోగన్ తప్ప ఇదంతా లోగనే మంచిగా చేయాలి ఇప్పుడు లోగన్ దగ్గర ఎక్కువ సమయం లేదు అతను సూపర్ హీరోస్ అందరినీ గ్యాదర్ చేసి వాండా ఆపకపోతే ఎప్పటికీ ఇదే రియాలిటీలో ఉండిపోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు లోగన్ ఎమ్మా ఫాస్ట్ ఇంకొంతమంది సూపర్ హీరోస్ ని తెచ్చుకున్నాడు మరి దీని తర్వాత ఏమవుతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టోరీ స్టార్ట్ అయ్యేది లోగన్ తో అతను ఇలా అంటున్నాడు మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే ఫస్ట్ సూపర్ హీరోస్ కి వాళ్ళ మెమరీస్ ని గుర్తు తెచ్చేటట్టుగా చేయాలి ఇక ఈ పని ఈ చిన్నపిల్ల మాత్రమే చేయగలదు నాకు తెలియట్లేదు తిని ఎలా చేసిందో కానీ ఇది అమేజింగ్ అప్పుడు ఎమ్మా అంటుంది నేను తనకి హెల్ప్ చేస్తాను తను తన సైకిక్ పవర్ ని యూజ్ చేసి ఆ అమ్మాయి బ్రెయిన్ లోపలికి వెళ్ళింది ఆ చిన్నపిల్ల అంటుంది నువ్వు ఎవరు మనం ఎక్కడున్నాము అప్పుడు ఎమ్మా అంటుంది ఇదే నీ బ్రెయిన్ యంగ్ లేడీ నేను ఎమ్మా ఫాస్ట్ ఎక్స్ మ్యాన్స్ కి లీడర్ ఎక్సేవర్ ఇన్స్టిట్యూట్ కి ఇన్ఛార్జ్ ఇక నీ సైకిక్ పవర్స్ ఆగు ఇది సైకిక్ పవర్ కాదు ఇక నా పవర్స్ లాగా లేదు సరేలే నేను చూసుకుంటాను అప్పుడు అమ్మాయి అంటుంది ఏంటి అప్పుడు ఎమ్మా అంటుంది యంగ్ లేడీ నువ్వు నన్ను నమ్మాలి నీ బ్రెయిన్ లో ఒక పవర్ ఉంది నీ పవర్ తో హీరోస్ అందరినీ గ్యాదర్ చేయవచ్చు అందుకనే నేను నీ పవర్స్ ని ఫుల్ గా అన్లాక్ చేస్తాను ఆ అమ్మాయికి ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు ఎమ్మా అంటుంది నువ్వు ఈ పని చేసేంత వరకు నేను నీతోనే ఉంటాను నువ్వేం భయపడకు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అసలు నీకెందుకని అనిపిస్తుంది నేను ఈ ప్రపంచాన్ని కాపాడతానని అప్పుడు ఎమ్మా అంటుంది ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు అప్పుడే మా తన బ్రెయిన్ ని టచ్ చేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి తన ఫుల్ పవర్ ని అన్లాక్ చేస్తుంది అప్పుడు తను తన కళ్ళు తెరుస్తుంది అప్పుడు అమ్మాయి ఇంకా లోగన్ అంటారు అతను వస్తున్నాడు ఎవరు వస్తున్నారు స్కాట్ సైక్లాప్స్ ఇంటికి రావటంతోనే ఇలా అంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అప్పుడు అతను ఇంకేదైనా చేద్దామనే లోపలనే ఆ అమ్మాయి తన పవర్స్ ని యూజ్ చేస్తుంది అప్పుడు సైక్లాప్స్ కి మొత్తం నిజం తెలిసిపోతుంది సైక్లాప్స్ కి ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు ఎమ్మా అంటుంది స్కాట్ జాగ్రత్త స్టడీగా ఉండు అంతా బానే ఉంది అయినా స్కాట్ మన ఇద్దరం ఎందుకని పెళ్లి చేసుకున్నాం సైక్లాప్స్ షాక్ అయ్యాడు ప్రపంచం మొత్తం మ్యాగ్నెటో అసలు అతను ఈ ప్రపంచంతో అలా ఎందుకు చేశాడు ఇక చార్ల్స్ ఇంతకీ ఎగ్జేవియర్ ఎక్కడున్నాడు అప్పుడు లోగన్ అంటాడు మాకతను దొరకలేదు నేను స్కూల్ కి కూడా వెళ్ళాను అందరూ విడిపోయారు ఇక నాకు వీలే దొరకారు అప్పుడు సైక్లాప్స్ అంటాడు ఇంకా మనం ఎంత మందిని వెతకగలం ఫ్రెండ్స్ సైక్లాప్స్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు అందరినీ వెతుకుతారు తర్వాత మనం చూస్తున్నాం పీటర్ పార్కర్ ని ఇప్పుడు పీటర్ జీవితం మొత్తం మారిపోయింది ఈ రియాలిటీలో తను తన ఫేక్ లవర్ మేరీ జేని పెళ్లి చేసుకోలేదు తన ట్రూ లవర్ గ్వెన్ స్టేసీని పెళ్లి చేసుకున్నాడు అంకుల్ బెన్ బతికే ఉన్నాడు ఇక జేన్ జోనా జాన్సన్ అతని వెనకాల పడట్లేదు అయితే లోగన్ చెప్పినట్టుగానే వాండా రియాలిటీని ఏ విధంగా చేసిందంటే హీరోస్ అందరికి ఏదైతే కావాలో అదే వాళ్ళకి దొరుకుతుంది లోగన్ ఇంకా సూపర్ హీరోస్ అందరూ పీటర్ ముందు ఉన్నారు అప్పుడు పీటర్ అంటాడు హే నేను వెళ్ళొచ్చా అతను ఇలా చెప్పిన వెంటనే ఆ అమ్మాయి తన పవర్స్ ని యూజ్ చేస్తుంది ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కి అంతా అర్థమైంది కింగ్ పింగ్ వినమ్ ఫ్లాష్ తో స్కూల్లో ఫైట్ గ్రీన్ గాబ్లిన్ కార్నేజ్ తో ఫైట్ ఇక తన ట్రూ లవర్ గ్వెన్ స్టేసీ చావు అన్ని విషయాలు స్పైడర్ మ్యాన్ కి గుర్తుకొస్తాయి కానీ పీటర్ అరుస్తున్నాడు నో నో ప్లీజ్ స్టాప్ ఇట్ గ్వెన్ పీటర్ కోసం వచ్చింది పీటర్ కళ్ళు తిరిగి కింద పడతాడు ఇప్పుడు పీటర్ భయపడుతున్నాడు ఎందుకంటే నిజం ఇప్పుడు అతని ముందే ఉంది ఒరిజినల్ రియాలిటీలో గ్వెన్ స్టేసీ చనిపోయింది ఇదంతా చాలా విచిత్రంగా ఉంది లోగన్ పీటర్ బెస్ట్ ఫ్రెండ్ పీటర్ ఊపిరి పీల్చుకో అప్పుడు పీటర్ లోగన్ చేతిని నూకేస్తాడు అంకుల్ బెన్ బతికే ఉన్నాడు గ్వెన్ పార్కర్ అతని దగ్గరనే ఉంది వాళ్ళిద్దరిని చూసి పీటర్ కళ్ళల్లో నీళ్ళొస్తాయి ఓ నో ఇలా చెప్పిన వెంటనే స్పైడీ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు గ్వెన్ పార్కర్ లోగన్ కి చెప్తుంది ఎక్స్క్యూజ్ మీ నా హస్బెండ్ ని మీరేం చేశారు కానీ ఏమా తన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది ఈ రోజు చాలా బాగుంది పోయి పార్క్ లో ఆడుకోండి ఇలా చెప్పిన వెంటనే పార్కర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతారు అప్పుడు లూకేజ్ అంటాడు గ్వెన్ స్టేసీ ని చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను చాలా విచిత్రంగా ఉంది అప్పుడు స్కాట్ అంటాడు మరి స్పైడర్ మ్యాన్ తో ఎవరు మాట్లాడతారు
అప్పుడు లోగన్ అంటాడు, నేను మాట్లాడతాను. ఇప్పుడు పీటర్ బిల్డింగ్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఇప్పుడు అతనికి నిజం తెలిసిపోయింది. కానీ అతను తన కోల్పోయిన ప్రేమని చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. అప్పుడు అతను అంటాడు, లోగన్ ఇదంతా అబద్ధమని చెప్పు, ఇది మిస్టీరియో చేసే మాయని చెప్పు, ప్లీజ్ టెల్ మీ ఇదంతా నా బ్రెయిన్ లో జరుగుతుందని చెప్పు, ఇది నిజం కాదు. అప్పుడు లోగన్ అంటాడు, సారీ ఇదే నిజం పీటర్. అప్పుడు పీటర్ అంటాడు, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా మీ అవెంజర్స్ వాచర్ కూడా రాయలేదు కదా. గ్వెన్ స్టేసీ నా హక్కు లోగన్, నేను గ్వెన్ స్టేసీని చాలా ప్రేమిస్తున్నాను, తను నా ప్రాణం లోగన్. అప్పుడు లోగన్ అంటాడు, పీటర్ నువ్వు అర్థం చేసుకోవాలి, ఇక రెడీకా మనం వెళ్దాం, నీ ఒక్కడికే ఇలా జరగలేదు, అందరికి ఇలానే జరిగింది, నేను నిక్ ఫ్యూరీ లాగా కావాలనుకున్నాను, ఇదిగో చూడు అయ్యాను, కానీ నాకు ఈ జీవితం వద్దు. ఇప్పుడు పీటర్ చాలా కోపంగా ఉన్నాడు, లోగన్ నేను మాటిస్తున్నాను, మ్యాగ్నెటో తన స్టూపిడ్ డాటర్ నా చేతిలో చనిపోతారు. అప్పుడు లోగన్ అంటాడు, డోంట్ వరీ నీకు ఈ ఛాన్స్ దొరకదు, ఎందుకంటే నేనే వాండాని చంపుతాను. ఫ్రెండ్స్ లోగన్ అయితే ఎవరినైనా చంపుతాడు, కానీ పీటర్ చంపుతానని అన్నాడు, ఎందుకంటే వాండా పీటర్ పార్కర్ ఫీలింగ్స్ తో ఆడుకుంది, అందుకనే పీటర్ కి చాలా కోపం వస్తుంది. ఆ చిన్నపిల్ల లైలా సూపర్ హీరోస్ అందరికి వాళ్ళ మెమరీస్ ని తెస్తుంది. ఫస్ట్ కిటీ బ్రైట్, తర్వాత న్యూయార్క్ లో డాక్టర్ స్ట్రేంజ్, తర్వాత వాషింగ్టన్ డీసీలో క్యారెల్ ఏకే మిస్ మార్వెల్, తర్వాత చికాగోలో టోనీ స్టార్క్, తర్వాత హెల్స్ కిచెన్ న్యూయార్క్లో మార్మోడాక్ ఏకే డే డెవిల్, అలానే జెనిఫర్ ఏకే సీ హల్క్, అందరూ తిరిగొచ్చారు ఒక క్యాప్టెన్ అమెరికా తప్ప. లైలా తన పవర్స్ ని క్యాప్టెన్ మీద యూజ్ చేయాలని అనుకుంది, కానీ ఎమ్మా ఫాస్ట్ తనని ఆపేసింది. ఆగిపో లైలా, ఆపేసేయి, మనం క్యాప్టెన్ ని వెనక్కి తీసుకురాలేము, అతనికి ఇప్పుడు 100 ఇయర్స్ అయ్యాయి, అతను వరల్డ్ వార్ 2లో ఐస్ బ్లాక్ లో పడలేదు, అతన్ని ఇలానే శాంతంగా వదిలేసేయి. అప్పుడు లోగన్ అంటాడు, అవును అతను అలానే వదిలేసేయి. ఇప్పుడు హీరోస్ అందరూ ఒక దగ్గరికి వచ్చారు. అప్పుడే మా వాళ్ళందరికీ చెప్పింది, మ్యాగ్నెటో తన కూతురికి ఇదంతా చేయమని ఫోర్స్ చేశాడు, నాకు తెలియదు ఇలా ఎలా చేశాడు, కానీ మ్యాగ్నెటోకి మనందరి కోరికలు తెలుసు, మనందరం మన మనసులో ఎప్పటి నుంచో కోరుకునేది ఈ రియాలిటీలో ఇచ్చాడు, ఇదంతా ఒకే విధంగా పాసిబుల్ అవుతుంది. ఈ ప్రపంచంలో పవర్ఫుల్ సైకిక్ పవర్ ని యూజ్ చేయాలి, అతనే ఎక్సేవియర్. మీకు తెలుసు కదా ఆ రోజు అతను మాయమైపోయాడు, అతని రియాలిటీలో ఉన్నాడో లేదో తెలియదు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హీరోస్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు ఏమా అంటుంది, హాకై నీ బ్రెయిన్ లో మాటలు నాకు వినబడుతున్నాయి, నువ్వు కూడా నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే లైలా నీ బ్రెయిన్ ని అన్లాక్ చేస్తుంది. అప్పుడు మిస్ మార్వెల్ అంటుంది, నువ్వు మాలాగా చేయాలనుకోకపోతే ఇక్కడికి వెళ్ళి వెళ్ళవచ్చు. అప్పుడు హాకై అంటాడు, ఫస్ట్ ఈ మ్యూటెంట్ ని నా బ్రెయిన్ కెళ్ళి బయటకు వెళ్ళమను. అందరూ హాకైనే చూస్తున్నారు, కానీ అప్పుడే లోగన్ కి ఏదో తెలిసింది. ఇప్పుడు లోగన్ స్మెల్ చేశాడు. అప్పుడు డే డేబుల్ అంటాడు, గాయస్ రెడీగా ఉండండి. ఫ్రెండ్స్ మిస్టిక్ ఇంకా షీల్డ్ ఏజెంట్స్ అందరూ ఎక్స్మెన్స్ ని అవెంజర్స్ ని అంతం చేయడానికి వచ్చారు. అప్పుడు రూగ్ అంటుంది, అందరూ సైలెంట్ గా చేతులెత్తండి, ఎందుకంటే మీ అందరూ అరెస్ట్ అయ్యారు. అప్పుడు అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ షీల్డ్ తో ఫైట్ చేస్తారు, అందరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. కానీ అప్పుడే రూగ్ లైలాని పట్టుకుంటుంది, ఓకే అందరు ఆగిపోండి, లేకపోతే ఈ చిన్న పిల్లని అంతం చేస్తాను. అయితే తను ఇంకేదైనా చేద్దామనే లోపలనే లైలా తన పవర్స్ ని యూజ్ చేస్తుంది, తన కళ్ళ నుంచి గ్రీన్ లైట్. ఇప్పుడు ఎక్స్మెన్స్ అందరికి వాళ్ళ మెమరీస్ గుర్తుకొచ్చాయి, లైలా తన పవర్స్ ని చాలా యూజ్ చేయటం వల్ల తను అలసిపోయింది. ఇప్పుడు తను తన పవర్స్ ని ఎక్కువగా యూజ్ చేయలేదు, కానీ ఇప్పటికీ సరిపోతుంది. ఇప్పుడు కిటీ బ్రైట్ జాక్స్ ని క్విక్ సిల్వర్ గురించి అడుగుతుంది, కానీ పియట్రో గురించి ఎవరికి తెలియదు. కానీ మిస్టిక్ లోగన్ చూసి ఎమోషనల్ అవుతుంది, తను లోగన్ ముఖం మీద కొడుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అయింది ఎవరికి చెప్పుకోలేనిది. లోగన్ అంటాడు, రెవెన్ నువ్వు బానే ఉన్నావా, అలా అయితే నీ కోపాన్ని దాచుకో వాండా కోసం. అప్పుడు మిస్ మార్వెల్ అంటుంది, గాయస్ హాకై వెళ్ళిపోయాడు, నాకు తెలిసి హాకై ఒక్కడే వాండాని చెప్పటానికి వెళ్ళాడేమో. అప్పుడు రోగ్ అంటుంది, ఎమ్మా ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి మ్యూటెంట్ కాదు నీకు తెలుసు. అప్పుడు ఎమ్మా అంటుంది, ఆ కానీ మనకి తన హెల్ప్ కావాలి, నువ్వు తినని టచ్ చేసి కొంచెం పవర్స్ ని అబ్జర్వ్ చేసుకున్నావు కాబట్టి బ్లేమ్ చేయకు. అప్పుడు రోగ్ అంటుంది, కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, నువ్వెందుకని మాకు ముందే చెప్పలేదు. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, మాకంత టైం లేదు, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు స్పైడీ అంటాడు, ఆ మాట్లాడుకుందాం ఒకవేళ బతుకుంటే. అప్పుడు క్యారెల్ అంటుంది, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం. అప్పుడు లోగన్ అంటాడు, మనం డైరెక్ట్ గా మ్యాగ్నెటో దగ్గరికి వెళ్దాం, అక్కడ ఎగ్జైబర్ ఉంటాడు, మరోవైపు మనం చూస్తున్నాం
ఎగ్జేవియర్ శవపేటికని చూస్తున్నాం. దాని మీద రాసుంది హీ డైడ్ సో జెనసా గుడ్ లీవ్. ఎగ్జేవియర్ నిజంగానే చనిపోయాడా? ఒకవేళ ఇది నిజమైతే ఎక్స్ మెన్ సింకల్లో గన్ ఏం చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ వీడియోకి ఎంత త్వరగా 200 లాక్స్ వస్తాయో అంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. మీరు ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. మన సోషల్ మీడియా పేజెస్ని ఫాలో కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్ మధు. I need to kick the habit that my mind is breathing in.